నిధులు పోయారు. పంచాయతీ నిధులు అమలు చేయాలన్న నిధులు లేవు, నిధులు లేవు. హక్కులు సాధించుకోవాలంటే మన పూర్తి స్థాయిగా మన స్వేచ్ఛగా పరిపాలన చూపే ఒక మాట. గత ప్రభుత్వం 10,000 కోట్ల వ్యవస్థ కూడా నాశనం చేస్తున్నాడు జగన్ రెడ్డి. ఇతనికి 151 సీట్లు ఇచ్చింది. మీరందరూ కూడా మా రంగం కోసం పోరాటం చేయాలి. ఆ పోరాటం జరిగినప్పుడే మన సర్పంచ్ కి, ఎంపీటీసీకి, జడ్పీటీసీకి, అదేవిధంగా ఎంపీపీలు, జడ్పీకి కూడా మరి వాళ్ళకి హక్కు కలుగుతుంది, వారికి ఉన్నత స్థాయి నిలబడుతుందని. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండింటి వల్ల గ్రామాల అభివృద్ధి చెందవన్న ఉద్దేశంతో ఆ రోజు మహాత్మా గాంధీ గారు కళ్ళగా అన్నారు గ్రామ స్వరాజ్యం కోసం. దానిలో భాగంగా 1989 రాజీవ్ గాంధీ గారు బీజం వేయడం జరిగిందని చెప్పి మేమందరూ తెలియజేస్తున్నా. దానిలో భాగంగా అనేక సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత రాష్ట్రంలో కానీ ఢిల్లీ వరకు ఢిల్లీ పెద్దలు కూడా తెలియపరిచి మా నిధులు మేము సాధించుకునే వరకు కూడా పాత రోజుల ప్రతి సర్పంచ్ విలువ ఉండేది. ఆ రోజు నిధులు లేవు, దానికి సర్పంచ్ విలువ ఉండేది. ఆ ఇది విలువ ఉంటుంది తప్ప నిధులు లేవన్న ఉద్దేశంతో 1900 సర్పంచుల ఐక్యత మీరు అట్లూరు మండలం కొండూరు సర్పంచులు కనీస వసతులు కూడా లేని సర్పంచులకి చాలా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని అందరం కలిసి కట్టగా పోరాడాలని గ్రామ పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక సంఘం నిధులు సుమారు 8,660 కోట్ల రూపాయల్ని రాష్ట ప్రభుత్వం దొంగిలించి వేయడం జరిగింది. అలాగే గత ఆర్థిక సంవత్సరం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం 4,045 కోట్ల రూపాయలు ఇంతవరకు కూడా విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినటువంటి నిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4 సంవత్సరాల్లో 1 రూపాయి కూడా ఇవ్వలేదు. చివరికి మా పంచాయతీల స్థానికంగా ఇంటి పన్ను, నీటి పన్ను ఇలా వచ్చేటటువంటి నిధుల్ని కూడా విద్యుత్ బిల్లుల పేరుతో దోచివేయటం జరుగుతుంది. ఇది అత్యంత దారుణమైన విషయం. మా పంచాయతీల నిధులు తీసుకువెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా నిధుల్ని దొంగిలించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి ఆయన వాడుకోవటం జరుగుతుంది. దీనివల్ల ఈ సమస్య మా సర్పంచులది కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామాల్లో ఉన్నటువంటి 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలది సమస్య. అందుకని చెప్పే గత 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉద్యమాలు చేస్తున్నాం. ప్రభుత్వానికి చేమకూర్చినట్టు కూడా లేదు. చివరికి వాలంటీర్లే గ్రామ సచివాలయాల్ని తీసుకొచ్చి మా పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి సర్పంచులను ఉత్సవ విగ్రహాలు చేయటం జరిగింది. అందుకని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించినటువంటి మా పంచాయతీ నిధుల్ని మాకు తిరిగి ఇవ్వాలని, గ్రామ సచివాలయాల్ని, వాలంటీర్ని మా పంచాయతీల్లో విలీనం చేయాలని చెప్పి కడప నడిబొడ్డున ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో, ఆయన సొంత ఊరు పక్కమ్మటే ఈ సర్పంచుల మహాధర్నాన్ని మరి ఈ రోజున నిర్వహించడం జరుగుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ వైఖరికి నిరసనగా రేపు 2వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున మా సర్పంచులు నిర్వహించడం జరుగుతుంది. అది రాజకీయాలకు అతీతంగా
ఇవాల మీటింగ్ కి ఎలా అయితే అన్ని పార్టీల నాయకులు వచ్చారో అన్ని పార్టీల సర్పంచులు వచ్చారో రేపు ఢిల్లీ కూడా వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ పార్టీ అధికార పార్టీ సర్పంచులు బిజెపి పార్టీ సర్పంచులు తెలుగుదేశం పార్టీ సర్పంచులు జనసేన సిపిఐ ఇలా అన్ని పార్టీలకు చెందినటువంటి సర్పంచులు పెద్ద ఎత్తున 2వ తేదీన ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిరంకుశ అకృత్యాల గురించి ఈ దోపిడీ విధానాల గురించి మా నిధులు దొంగిలించి వేయటం గురించి రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నాము 2వ తేదీన ఢిల్లీ వెళ్తాం వచ్చింది కేంద్ర ప్రభుత్వం పంపించింది 1000 కోట్ల 988 కోట్లు ఆ 988 కోట్లలో కేవలం 360 కోట్లు మాత్రమే జమ చేశారు మిగతా 620 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి వేయడం జరిగింది ఇలా వర్షపెట్టి జరుగుతుంది ఇది ఆగడం లేదు అందుకని చెప్పే గత 2 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నాం భవిష్యత్తులో కూడా భారీ ఎత్తున ఉద్యమాన్ని మేము రాజకీయాలకు అతీతంగా మమ్ములు నమ్మి మా కోటేసినటువంటి మా గ్రామీణ ప్రజలకు తగిన న్యాయం చేకూర్చడం కోసం తుది వరకు కూడా ఈ ఉద్యమాన్ని నడుపుతాం ఇంకా ఉధృతం చేస్తాం సర్పంచులు అన్ని పార్టీల సర్పంచులు కూడా ఇప్పుడు కొండయ్య గారు ఉన్నారు బీజేపీ పార్టీ అలాగే మా రమేష్ పగడాల రమేష్ గారు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ 12918లో సర్పంచులందరూ కూడా మాకు మద్దతు ఇస్తున్నారు ఈవెన్ వైఎస్ఆర్ పార్టీలో 80% ఉన్న సర్పంచులు కూడా మద్దతు ఇస్తున్నారు మీరు చూశారు కడపలో కూడా సర్పంచులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీటింగులు పెట్టి ఉద్యమం చేయటం దానిపైన వాళ్ళ అధిష్టానం పిలిచి వాళ్ళ కేకలేయడంతో ఆగారు కానీ నైతికంగా వాళ్ళందరూ కూడా ఫిజికల్గా కూడా కొన్ని చోట్ల వాళ్ళు మాకు మద్దతు ఇస్తున్నారు